వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రైతులకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకునే సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతుల మద్దతు కూడబెట్టేందుకు యాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. కిసాన్ మోర్చా జాతీయ జగ్జిత్ సింగ్, దళైవాళ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రోజులు గడుస్తున్నప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం లేదని మండిపడ్డారు. రైతులపై తూటాలు ప్రయోగించి 700 మందికి పైగా రైతుల మరణానికి కారణమైన మోడీ గత ఎన్నికలలో సుమారుగా 30 మందికి పైగా ఎంపీలను కోల్పోవలసి వచ్చిందని అన్నారు. సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఎంపీలకు వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల కంటే ముందు ఇది పార్లమెంటులో చర్చకు రావాలని చెప్పి బీజేపీయేతర పార్లమెంటు సభ్యులందరినీ కూడా కలిసి మెమోరాండం ఇవ్వాలని, అదేవిధంగా పార్లమెంటులో ఉన్నటువంటి పార్టీల నాయకుల ఫ్లోర్ లీడర్లను కూడా కలిసి వాళ్ళని పార్లమెంటులో ఈ రైతుల డిమాండ్ల్ని చర్చించి దాని ఆ వేదికను ఉపయోగించుకోవాలని చెప్పి అన్ని ప్రతిపక్షాలను కూడా కోరటం కోసం చేస్తా ఉన్నారు. దానికంటే ముందుగానే ఢిల్లీలో 10,000 మందితోని పెద్ద రైతు సదస్సును నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలని, బీజేపీ ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి వాటి మద్దతుని కోరటానికి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకపోయినా కనీసం ప్రతిపక్షాలైనా ప్రైవేట్ బిల్లుని మనం డిమాండ్ చేసి పెట్టగలిగితే అప్పుడు పార్లమెంటులో రైతుల పక్షాన ఎవరు నిలబడతారు, రైతులకు వ్యతిరేకంగా ఎవరుంటారు అనేది తేట తెల్లంగా రైతులకి జనానికి అర్థమైపోద్ది. కాబట్టి మేము ప్రైవేట్ బిల్లు పెట్టమని చెప్పి ప్రతిపక్ష నాయకుల్ని కోరుతా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషను దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ రావటం జరిగింది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని ఉపసంహరించాలని కోరుతూ 16 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి రైతు ఉద్యమానికి తలవగ్గినటువంటి మోడీ 2022 జనవరి 30వ తేదీ నాడు రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలు ఉపసంహరించుకుంటానని చెప్పి రైతాంగ ఉద్యమంలో చనిపోయినటువంటి 750 కుటుంబాలకి ఎక్స్క్యూజ్ ఇస్తారని చెప్పి, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా ఇంతవరకు ఆ హామీని అమలు చేయట్లేదు. దానికి నిరసనగా ఉద్యమం పునఃప్రారంభమైంది. ఆ పునఃప్రారంభమైనటువంటి రైతు ఉద్యమానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి రైతుల్ని మద్దతు కోసం, వాళ్ళ సంఘీభావం కోసం ఇవాళ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ మన దగ్గర రావడం జరిగింది. మేము రైతులుగా మేము గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు, మా డిమాండ్లు కూడా ఏమి లేదు. మీరు రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతున్నాం తప్ప మేము కొత్త డిమాండ్లు ఇవాళ తీసుకురాలేదు. మేము కనీసం మద్దతు ధర, దానికి చట్టభద్రత కల్పిస్తామని అడుగుతా ఉన్నాం, కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చావు, ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ సిట్టింగ్ స్థానాలు 38 పార్లమెంటు స్థానాలు ఇవాళ ఈ రైతాంగ ఉద్యమం జరిగినటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఓడిపోయారు. రేపు హర్యానాలో కానీ మహారాష్ట్రలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రైతు ఉద్యమ ప్రభావం పడి ఘోర ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీజేపీ ఓడిపోతూ ఉంది. ఇప్పటికైనా మోడీ దిగి వచ్చి నువ్వు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము సంయుక్త కిసాన్ మోర్చా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మతలబ్ మేజర్ ప్రోగ్రామ్ హై జో హమ్ లేకర్ ఆయే ఔర్ హమారీ ఉమీద్ హై కి పూరే దేశ్ కే అందర్ హమారా యే ప్రోగ్రామ్ లాగూ హమ్ కర్నే కా ప్రయాస్ కరేంగే. హమారీ ప్రెస్ కాన్ఫరెన్స్ కా జో మెయిన్ ఎజెండా థా వో యే థా కి పూరే దేశ్ కో ఇస్ బాత్ కి జానకారీ హై
कि 13 फरवरी 2024 से लेकर लगातार किसानों का आंदोलन सरकार के किसानों के साथ की हुई कमिटमेंट्स को लागू करवाने के लिए वो चल रहा है। वहाँ पे किसानों के ऊपर ये सब जो आप देख रहे हो ये हथियार इस्तेमाल किए गए, इतने खतरनाक हथियार किसानों के ऊपर इस्तेमाल किए गए। 433 किसान हमारा वहाँ पे जख्मी हुआ, 5 की आई साइड चली गई और 1 की डेथ हुई वहाँ पे नौजवान की। तो हम अपने आंदोलन को और आगे बढ़ाने के लिए, क्योंकि हमारे पास आंदोलन के सिवा और कोई रास्ता नहीं बचता, उसी रास्ते पर चलते हुए हम अपने आंदोलन को और आगे बढ़ाते हुए हमारा ये प्रयास है कि पूरे देश का किसान इस आंदोलन के साथ जुड़े। और उसी को लेकर एक डेप्यूटेशन हमारा खनौरी बॉर्डर से एसकेएम नॉन पॉलिटिकल की तरफ से यहाँ पे आया है, और हमारी अलग अलग राज्यों से हम सभी साथियों से मिले हैं, कर्नाटका भी गए हैं, महाराष्ट्र गए हैं, उसके बाद आंध्र प्रदेश, अभी अभी मतलब आपके तेलंगाना में, उसके बाद फिर वापस जाएंगे और स्टेटों में। तो हमारा ये प्रयास है कि पूरा देश इस आंदोलन के साथ जुड़े। हमारी डिमांड है, जो हम डिमांड नहीं है, मैं ये पहले क्लियर कर दूं, ये हमारे साथ की कमिटमेंट्स है। अलग अलग समय पर सरकार ने हमारे साथ कमिटमेंट की है कि आपको MSP की गारंटी का कानून देंगे। डॉक्टर स्वामीनाथन की रिपोर्ट के अनुसार C2+50 के हिसाब से फसलों का भाव देंगे और देश के किसान की ऋण मुक्ति करेंगे। और भी बहुत सारी बातें उन्होंने हमारे साथ की हुई हैं। तो उन कमिटमेंट्स को लेकर हमारा प्रोटेस्ट आगे बढ़ रहा है। तो हमारा प्रयास है कि यहाँ इसको और मजबूती दी जाए। यहाँ आकर हमारे चंगल रेड्डी जी भाई साहब, इनके साथ हमारा ये बहुत पुराने किसान नेता हैं, पूरी लाइफ लगा दी है इसके ऊपर, पूरी रिसर्च किया, पूरी गहनता से बात रखते हैं। तो इनको साथ लेने का हमारा प्रयास था। इन्होंने हमारे साथ बैठक हुई, इन्होंने कमिटमेंट की है कि हम आपके इस आंदोलन से इन मांगों को लेकर पूरी तरह सहमत हैं और आगे इस आंदोलन को हम एक साथ होकर लड़ेंगे। मेमोरेंडम के बारे में हाँ, आगे का हमारा ये प्रोग्राम है कि हमने 8 जुलाई को ये एक प्रोग्राम रखा है कि पूरे विपक्ष के और सत्ता पक्ष के भी जो NDA के साथी हैं, भाजपा को एक MP को छोड़कर बाकी सभी को हम अपना मेमोरेंडम उनके हाथ में पकड़ाने का काम करेंगे 8 तारीख को। और जो विपक्ष वाले हैं उनको ये भी निवेदन करेंगे कि आप सत्ता में नहीं है ये अलग बात है, लेकिन ये बात जरूर है कि आप एक मजबूत स्ट्रांग विपक्ष हो, और इसके कारण आपकी जिम्मेदारी बनती है कि जो बात आपने चुनाव मैनिफेस्टो में कही है वो बात को लेकर आप प्राइवेट बिल लेकर आएँ पार्लियामेंट के अंदर और डॉक्टर स्वामीनाथन की रिपोर्ट लागू करने के लिए, MSP की गारंटी का कानून देने के लिए, किसानों की ऋण मुक्ति के लिए। गैसेस की वजह से हमारे 22 एमपी जो 60 साल के ऊपर के किसान थे उनके फेफड़ों में गैस जाने की वजह से उनकी मृत्यु हुई है। तो बहुत सारा अत्याचार इस और भाजपा केंद्र की सरकार द्वारा हमारे किसानों के ऊपर किया गया, इसलिए किया गया किसान अपने देश की राजधानी में अपनी मांगों को लेकर किए हुए बातों को याद करने के लिए आ रहे थे, तो ये हमारे ऊपर अत्याचार जरूर हुआ।